ఇవాళ మన యుద్ధ విమానం తేజస్ గురించి, అలాగే తేజస్ రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషించిన తెలుగు శాస్త్రవేత్త కోట హరినారాయణ గారి గురించి చెప్పుకుందాము. తేజస్ ఓ తేలిక రకమైన యుద్ధ విమానం, కానీ ప్రపంచంలో మేటి అయిన యుద్ధ విమానం. నిజానికి ఈ యుద్ధ విమాన రూపకల్పన అంత తేలికగా జరగలేదు, చాలా పెద్ద కథ ఉంది. ఒకప్పుడు భారతదేశం సొంతంగా ఒక యుద్ధ విమానాన్ని తయారు చేయడం అసాధ్యమని వెక్కిరించాయట ప్రపంచ దేశాలు. అమెరికా అయితే ఏకంగా సమయం వృధా చేసుకోవద్దు అంటూ ఓ సలహా కూడా ఇచ్చేసింది. కానీ వాళ్లంతా అసాధ్యమని భావిస్తున్న విషయాన్ని సుసాధ్యం చేసి చూపించారు శాస్త్రవేత్తలు. వారిలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి మన తెలుగు శాస్త్రవేత్త అయిన కోట హరినారాయణ. ఈయనే ఈ తేజస్ ప్రాజెక్టుకి మెయిన్ లీడ్. ఎన్నెన్నో ప్రతికూలతల మధ్య ఈ విమానం పుట్టుకొచ్చింది. అయితే ఫస్ట్ మనం హరినారాయణ గారి గురించి తెలుసుకుందాం. ఈయన ఒడిశాలో సెటిల్ అయిన తెలుగు ఫ్యామిలీకి చెందిన వ్యక్తి. బరంపురం వీళ్ల సొంతూరు. వీళ్ల నాన్నగారు చిన్న కిరాణా కొట్టులో పనిచేస్తూ ఉండేవారట. ఆయన తన తండ్రి గారితో కలిసి స్వాతంత్ర సమరంలో కూడా పాల్గొన్నారట. దేశం అంటే విపరీతమైన భక్తి. మొత్తం ఐదుగురు పిల్లల్లో మధ్యలో వ్యక్తి మన హరినారాయణ గారు. ముందు నుంచి బాగా చదివేవారు, క్లాసులో ఎప్పుడూ టాపరే. ఇంటర్మీడియట్ అయ్యాక రెండు అవకాశాలొచ్చాయి. రెండు గొప్ప అవకాశాలే. ఒకటి కటక్లోని ఒక కళాశాలలో ఎంబీబీఎస్ సీట్, రెండు బనారస్ హిందూ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ సీట్. మరి హరినారాయణ గారి నాన్నగారేమో బనారస్ విశ్వవిద్యాలయాన్నే ఎంచుకున్నారు. అందుకు కారణముంది, స్వాతంత్ర సమరంలో బనారస్ యూనివర్సిటీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది కదా, అందుకే ఆయన బనారస్ యూనివర్సిటీని ఎంచుకుని హరినారాయణ గారిని అక్కడ చదువుకోమని పంపించారు. అయితే నిజానికి వాళ్ల ఆర్థిక పరిస్థితికి ఈ నిర్ణయం కాస్త సాహసంతో కూడినదే. కాని పిల్లల భవిష్యత్ బాగుండాలనేదే కదా ఏ తల్లిదండ్రుల కోరిక అయినా. అందుకే స్తోమత లేకపోయినా కూడా ఎంతో ప్రయాసపడి ఇంజనీరింగ్లో చేర్పించారు వాళ్ల నాన్నగారు. అలా మొట్టమొదటిసారిగా కాశీలో అడుగు పెట్టారట హరినారాయణ గారు. ఇక బనారస్ విశ్వవిద్యాలయంలో అడుగడుగునా దేశభక్తే అందరి మాటల్లో ప్రతిధ్వనిస్తూ ఉండేది. అది హరినారాయణ గారికి చాలా బాగా నచ్చింది. ఆ పాజిటివ్ వైబ్స్ తనని ఇంకా ఇంట్రెస్ట్గా చదివేలా చేసేవట. అయితే ఈయన ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు చైనాకి భారత్కి యుద్ధం జరిగింది. అప్పటికి మన దేశం దగ్గర పాత యుద్ధ విమానాలు మాత్రమే ఉన్నాయి. ఆ యుద్ధ విమానాలతోనే యుద్ధానికి దిగారు. కాని యుద్ధంలో తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. ఆ సమయంలో దేశంలోని యువత ఆవేశంతో రగిలిపోయిందట. ఇక 3 సంవత్సరాల తర్వాత మళ్లీ మన దేశం పాకిస్తాన్తో యుద్ధం చేయాల్సి వచ్చింది. ఈసారి పరిస్థితి కాస్త పర్వాలేదనిపించింది. ఇంగ్లాండు మనకు సహాయం చేసింది, కాని పాకిస్తాన్ దగ్గరేమో అంతకన్నా అధునాతనమైన విమానాలున్నాయి. అవి అమెరికాలో తయారయ్యాయి. మనకున్న చిన్న విమానాలతోనే వాటిని మట్టి కరిపించింది. భారత్ ఆ యుద్ధంలో విజయం సాధించింది. ఇంతకీ ఇప్పుడు నేను ఈ విషయాలెందుకు చెబుతున్నాను అంటే ఇవన్నీ హరినారాయణ గారిని ఇంపాక్ట్ చేశాయి. అసలు మన భారత్ దగ్గర యుద్ధ విమానాలు ఎందుకు లేవు, మనం యుద్ధ విమానాలని తయారు చేసుకోలేమా, ఇలా ఆలోచించారట. మరి ఆలోచనలు ఎక్కడి వరకు వెళ్లాయి తెలుసుకుందాం. యుద్ధ విమానాలని మనం ఎందుకు తయారు చేసుకోలేము అని అంతే. అప్పటి వరకు ఆయన మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నారు. ఇక తన దృష్టి ఏవియానిక్స్ వైపుకు వెళ్ళింది. విమానాలకు సంబంధించిన ప్రతి అంశము నేర్చుకోవాలని అనుకున్నారు. అందుకే బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ లో ఎయిరో ఇంజనీరింగ్ లో పీజీ చేయడానికి చేరారు. యుద్ధ విమానం తయారీనే తన లక్ష్యంగా ఆయన ఈ ఇంజనీరింగ్ ని ఎంచుకున్నారు. చేరడం వరకు బానే ఉంది, కాని ఆ తర్వాత ఎందుకిలా చేరానా అని బాధపడని రోజే లేదట. మొదటి 6 నెలలు అదే బాధ. ఇంతకీ ఎందుకు అంటారా, అక్కడి వాతావరణానికి అలవాటు పడలేక. సాధారణంగా చాలా మంది స్టూడెంట్స్ కి ఎదురయ్యే పరిస్థితులే కదా ఇవి. ఐఐటీలో సీట్ సంపాదిస్తారు, తీరా అక్కడికి వెళ్లాక అక్కడి పరిస్థితులకి అలవాటు పడలేక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. హరినారాయణ గారు కూడా అంతే. అక్కడ బోధనా వాతావరణం అంతా కొత్తగా తోచింది. ఆ యూనివర్సిటీలో ఎప్పుడు ఎగ్జామ్ పెడతారో ముందుగా చెప్పరు. వారంలో ఏ రోజైనా సరే ఉన్న పళంగా పరీక్షలు పెట్టేస్తారట. అంతేకాదు అకస్మాత్తుగా పిలిచి వైవా నిర్వహిస్తారు. నిపుణులు వచ్చి సడన్ గా క్వశ్చన్స్ వేస్తారు. మరి స్టూడెంట్స్ ఎలా అడ్జస్ట్ అవుతారు, చాలా ఇబ్బంది కదూ. మనందరికీ తెలుసు
ఎగ్జామ్స్ టైం టేబుల్ ముందే తెలిసినా మనం ఎలా ప్రిపేర్ అవుతామో, ఇక వైవాకి ఎలా అలర్ట్ అవుతామో కదూ. మరి అలా ముందస్తు సూచనలు సమాచారం ఏమీ లేకుండా ఇలా వైవాలు పరీక్షలు నిర్వహిస్తే ఏ స్టూడెంట్కైనా ఇక్కడికి ఎందుకు వచ్చామనిపించదు. అదే హరినారాయణ గారి పరిస్థితి కూడా. కానీ ఆలోచిస్తే ఇదే సరైన పద్ధతి కదా అనిపించింది. ఇలా అయితేనే ఆ సబ్జెక్ట్స్లో బాగా రాణించగలమని అర్థమైంది. ఇక మెల్లమెల్లగా పొంజుకున్నారు, బాగా చదవడం మొదలుపెట్టారు, లెక్కల్లో తనకి తిరుగులేదనిపించుకున్నారు. చూస్తుండగానే కోర్స్ పూర్తయిపోయింది. ఆ వెంటనే హిందుస్థాన్ ఏరోనాటికల్ కంపెనీలో ఫ్లైట్ టెస్ట్ ఇంజనీర్గా జాయిన్ అయిపోయారు. 3 సంవత్సరాల తర్వాత తాను కోరుకున్న ఉద్యోగం లభించింది DRDOలో, రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ. ఇక ఆ సంస్థ తరపున నాసిక్లోని ఎయిర్బేస్కి రెసిడెంట్ ఇంజనీర్గా వెళ్లారు. యాక్చువల్లీ ఒకప్పుడు మన దగ్గర రష్యా అందించిన MiG-21 విమానాలుండేవట. నిజానికి ఒక్క మన దేశానికే కాదు, వరల్డ్ వైడ్గా 50 దేశాలకి రష్యానే అప్పట్లో విమానాలను సరఫరా చేస్తూ ఉండేది. కాకపోతే ఎవరికి వాళ్లు వాళ్ల అవసరానికి తగినట్టుగా వాటిల్లో చిన్న చిన్న మార్పులవి చేసుకుంటూ ఉండేవారు. అంతే తప్ప మొత్తం డిజైన్ని మార్చిన వారే లేరు. ముఖ్యంగా వింగ్స్ కానీ లేదా ముందువైపు భాగాలని కానీ ఏమాత్రం టచ్ చేసేవారు కాదు. అంటే మార్చే సాహసం చేయలేదు. కానీ మరి మన హరినారాయణ గారో వాటి మీదే ఫోకస్ చేశారు. MiG-21 విమానం ముందు భాగాన్ని కాస్త మార్చి వర్టెక్స్ ప్లేట్ అనే ఒక పరికరాన్ని పెట్టి దాని పనితీరుని పెంచేశారు. నిజానికి అప్పటి వరకు నాసా కూడా ఆ మార్పులు చేయలేదు. మన ఇండియన్స్ MiG-21లో మార్పులు చేర్పులు చేసిన 4 ఏళ్ల తర్వాత గాని అమెరికా ఆ డిజైన్ని మార్చలేదు. ఇక తర్వాత మన దేశంలో కొన్ని యుద్ధ విమానాలు అప్పటికే ఉన్నప్పటికీ కూడా అవన్నీ విదేశీ సహకారంతో రూపుదిద్దుకున్నవే. అలా కాకుండా పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో యుద్ధ విమానాన్ని రూపొందించాలి. నిజానికి ఆలోచన భారతదేశ ప్రభుత్వానికి 1965 నుంచే ఉంది. అయితే అది ప్రతిపాదనగానే మిగిలిపోయింది. మొత్తానికి ఒక 20 సంవత్సరాల తర్వాత గాని 1984లో ఆ ప్రతిపాదనకి ఒక స్పష్టత వచ్చిందట. ప్రయోగానికి సంబంధించి ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీని ఏర్పాటు చేశారు. ఆ ఏజెన్సీకి డైరెక్టర్గా మన కోట హరినారాయణ గారే ఉన్నారు. ఆయన్ని ప్రభుత్వం నియమించింది. హరినారాయణ గారికి ఒక విషయంలో చాలా స్పష్టత ఉంది. ప్రతిభకి, సాంకేతిక నైపుణ్యానికి మన దేశంలో కొదవే లేదని. అందుకే తేజస్ తయారీలో చాలామందిని భాగం చేశారు. విద్యాసంస్థలను, పరిశోధనా కేంద్రాలను ఆహ్వానించారు. అలా 100 సంస్థలు, 300 మంది నిపుణులు ఇందులో భాగస్వాములయ్యారు. అయితే బడ్జెట్ దగ్గర అసలు సమస్య పుట్టుకొచ్చింది. తేజస్కి బడ్జెట్ సుమారు 3,500 కోట్ల రూపాయలవుతుందని అంచనా వేశారు. అంతకన్నా విదేశాల నుంచి యుద్ధ విమానాలని కొనడం లాభదాయకం కదా అన్నారు కొంతమంది రాజకీయవేత్తలు. టోటల్గా ఇది చాలా పెద్ద సమస్య అయి కూర్చుంది. అందుకే అసలు ఈ ప్రాజెక్ట్, అదే సొంతంగా యుద్ధ విమానాల రూపకల్పన అనే ప్రాజెక్ట్ని కొనసాగించాలా వద్దా అనే అంశం మీద మన కేంద్ర ప్రభుత్వం సమీక్షా కమిటీని వేసింది. ఆ కమిటీలో రతన్ టాటా ఉన్నారు, రాహుల్ బజాజ్ కూడా ఉన్నారు, ఇంకా అలాంటి వాళ్లతో పాటు పలువురు నిపుణులు కూడా ఉన్నారు. అయితే సమీక్షా సమావేశంలో అందరికన్నా మొదటగా రతన్ టాటా మాట్లాడారట. ఒకవేళ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుని ఆపాలి అనుకుంటే అంతకన్నా పెద్ద మిస్టేక్ ఉండదు అని. అలా కాకుండా యుద్ధ విమానాలని ప్రైవేట్ కంపెనీలు కూడా తయారు చేయొచ్చు అని మీరనండి, వెంటనే ఇమీడియట్గా మా టాటా కంపెనీ ఆ ప్రాజెక్టుని తీసుకుంటుంది, మేము ఆ పని చేసి పెడతాం అన్నారట. ఇక అంతే, అందరి ఆలోచనలు మారిపోయాయి. ఆ సమావేశంలో పాల్గొన్న 90% మంది నిపుణులు అదే మాట అన్నారు, మనం సొంతగా యుద్ధ విమానాన్ని తయారు చేసుకోవాలి, భారత్కి ఆ టాలెంట్ ఉంది అని నిరూపించాలి అని. దాంతో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. ఆ తర్వాత కూడా కొన్ని రకాల సమస్యలు ఇబ్బంది పెట్టినప్పటికీ తేజస్ను ఆపలేకపోయాయి. ఎన్నో సవాళ్ల మధ్య హరినారాయణ గారి టీం యుద్ధ విమాన నమూనాని తయారు చేశారు. అప్పటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు దానికి తేజస్ అని పేరు పెట్టారు. ఆ యుద్ధ విమానాన్ని పరీక్షించడానికి మన దేశంలోనే ఒక పెద్ద టన్నెల్ తవ్వి అందులో దాని వేగాన్ని పరీక్షించే వసతులు ఏర్పాటు చేశారట. మొత్తంగా ఎన్నో సవాళ్ల తర్వాత 2001 జనవరిలో తేజస్ నమూనా విమానాన్ని బెంగళూర్ నుంచి ఆకాశంలోకి పంపారు. ఆ కార్యక్రమానికి ఎంతోమంది కేంద్ర మంత్రులు హాజరయ్యారు. అలా తేజస్ ఎన్నో సవాళ్ల మధ్య తయారైంది. విదేశీ విమానాలతో పోలిస్తే తక్కువ ఖర్చుతోనే తేజస్ని రూపొందించారు.
యాక్చువల్లీ వైమానిక దళం వీటి కోసం 45 స్క్వాడ్రన్ అనే ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఎన్నో వేల సార్లు ఈ యుద్ధ విమానాలని నడిపినా కూడా ఒక్క ప్రమాదమూ జరగలేదట. అది తేజస్కున్న మరొక రికార్డు. ఇంకా చెప్పాలి అంటే ఈ విమానం తయారీకి అభివృద్ధి చేసిన సాఫ్ట్వేర్ని జర్మనీ వైమానిక దళం ఎయిర్బస్ కూడా కొనుగోలు చేసిందట. అది మరి మన వాళ్ల టాలెంట్ అంటే. ఇక నమూనా స్థాయిలోనే అంతర్జాతీయ ఎయిర్ షోల్లో పాల్గొన్న ఘనత కూడా మన యుద్ధ విమానం తేజస్దే. తేజస్ని సృష్టించడంలో ఎంతగానో కృషి చేసినందుకు గాను మన శాస్త్రవేత్త హరినారాయణ గారికి కేంద్ర ప్రభుత్వం 2002లో పద్మశ్రీ పురస్కారాన్ని అందించింది. ఆ తర్వాతి సంవత్సరమే ఆయన రిటైర్ అయ్యారు. ఆ తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. అన్నట్లు ఆయనకి అవార్డుల ద్వారా వచ్చిన డబ్బుని సమాజ సేవ కోసం వినియోగించారు హరినారాయణ గారు. మారుమూల గ్రామాల్లో పేద విద్యార్థులకి చదువు అందించాలి అనే లక్ష్యంతో వికసిత్ భారత్ ఫౌండేషన్ని ఆయన స్టార్ట్ చేశారు. పల్లెల్లో చదువు మీద ఆసక్తిని పెంచడానికి తనవంతుగా ఎన్నో కార్యక్రమాలను చేపట్టారు. 75 ఏళ్లు నిండిన తర్వాత కూడా ఆయన ఖాళీగా ఉండలేదు. బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్లో ప్రొఫెసర్లు విద్యార్థులతో కలిసి ఒక స్టార్టప్ పెట్టారు. ఏరోనాటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో చిన్న చిన్న విమానాలను తయారు చేయటం మొదలుపెట్టారు. అత్యవసరమైన వైద్య చికిత్సకి, చిన్నపాటి రవాణాకి ఉపయోగపడేలా చిన్న విమానాలను తయారు చేశారు. ఇది మన తెలుగు శాస్త్రవేత్త కోట హరినారాయణ గారి కథ. ఇన్స్పిరేషనల్ కదా. ఆల్రైట్, ఇవాళకైతే ఇంతే సంగతులు. మరొకసారి మరొక ఆసక్తికరమైన అంశంతో తప్పకుండా కలుద్దాం. నేను మీ గీత ఆఫీషియల్లీ సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్.